ఒక కళ జస్ట్ పెయింటింగ్ కి మాత్రమే కాదు, ఒక హిస్టరీ, ఇన్నోవేషన్ అండ్ డ్రీమ్స్ కి ప్రతిబింబంగా మారితే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఇది ఏషియన్ పెయింట్స్. 4 విజన్స్ ని దృష్టిలో పెట్టుకుని ఒక చిన్న గ్యారాజ్ లో స్టార్ట్ అయిన ఈ కంపెనీ ఇప్పుడు ఒక ఆర్టిస్ట్రీ అండ్ ఇండస్ట్రీ ఐకాన్ గా మారింది. నార్మల్ బిజినెస్ ల కన్నా తన పెయింట్స్ ని కేవలం క్యాన్వాస్ పైనే కాదు, దానికి మించిన స్థాయిలో రంగులు దిద్దిన ఈ ఏషియన్ పెయింట్స్ జర్నీ ఏంటో ఇప్పుడు చూద్దాం. బిగినింగ్స్ ఆఫ్ ఏషియన్ పెయింట్స్. 1942 లో ప్రపంచం అంతా యుద్ధ భూమిగా ఉన్న టైంలో ముంబైలో ఒక చిన్న గ్యారేజ్ లో స్టార్ట్ అయి లార్జెస్ట్ పెయింట్ కంపెనీస్ లో ఒకటిగా నిలిచింది ఏషియన్ పెయింట్స్. ఈ కంపెనీని 4 విజనరీ పెయింట్స్ చంపక్లాల్, చాక్సే, చివన్ లాల్ చాక్సే, సూర్యకాంత్ దాని అండ్ అరవింద్ వాక్లీని స్టార్ట్ చేశారు. వీళ్ళు పెయింట్ ఇండస్ట్రీకి ఒక కొత్త రూపం చూపించారు. ఈ కంపెనీ ఫౌండర్స్ అంతా ఇది ఒక డ్రీమ్ అనుకుని వాళ్ళకున్న అంబిషన్ తో ఒక విజన్ తో ఇది స్టార్ట్ చేశారు. స్టార్టింగ్ బిజినెస్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ని ఎవరైనా ఇబ్బందిగా ఫీల్ అవుతారు, కానీ వీళ్ళు వాటిని ఒక ఆపర్చునిటీ గా ఫీల్ అయ్యారు. వీళ్ళ ఫ్రెండ్షిప్ అండ్ వీళ్ళకున్న టాలెంట్ ఈ కంపెనీ సక్సెస్ కి మెయిన్ రీజన్. స్టార్టింగ్ లోనే వీళ్ళకి చాలా కష్టాలు ఎదురయ్యాయి. రిసోర్సెస్ లేకపోవడం, కావాల్సిన అమౌంట్ లేకపోవడం అండ్ కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉండేది. అంతేకాకుండా ఈ పెయింట్ ఇండస్ట్రీలో ఆ టైంలో మన ఇండియన్ మార్కెట్ లో ఫారెన్ బ్రాండ్స్ ఎక్కువ రూల్ చేసేది. వరల్డ్ వార్ టూ జరుగుతున్న టైంలో వీళ్ళకి సామాజిక ఆర్థిక పరిస్థితులు కూడా స్టేబుల్ గా ఉండేవి కాదు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ కంపెనీ ఫౌండర్స్ ఎంతో స్ట్రాంగ్ గా నిలబడ్డారు. వాళ్ళకున్న రిసోర్స్ ని అంతా కలెక్ట్ చేసి వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా అందరు ఒక యూనిట్ తో సాల్వ్ చేశారు. వాళ్ళ పేషెన్స్ అండ్ ఇన్నోవేటివ్ స్పిరిట్ అనేవి వాళ్ళ కాంపిటీటర్స్ కంటే ఎంతో యూనిక్ అండ్ డిఫరెంట్ గా స్టాండర్డ్ అయ్యేలా చేశాయి. హై క్వాలిటీ ప్రోడక్ట్ ని ఇంట్రొడ్యూస్ చేయడమే కాకుండా అఫోర్డబుల్ గా ఉండేలా ప్రొడ్యూస్ చేయడం అనేది వీళ్ళకున్న మెయిన్ ఫోకస్. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ కంపెనీ ఫౌండర్స్ ఎంతో స్ట్రాంగ్ గా నిలబడ్డారు. వీళ్ళకున్న రిసోర్స్ ని అంతా కలెక్ట్ చేసి వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా అందరు ఒక యూనిట్ తో సాల్వ్ చేశారు. వాళ్ళ పేషెన్స్ అండ్ ఇన్నోవేటివ్ స్పిరిట్ అనేవి వాళ్ళ కాంపిటీటర్స్ కంటే ఎంతో యూనిక్ అండ్ డిఫరెంట్ గా స్టాండర్డ్ అయ్యేలా చేశాయి. హై క్వాలిటీ ప్రొడక్ట్స్ ని ఇంట్రొడ్యూస్ చేయడమే కాకుండా అఫోర్డబుల్ గా ఉండేలా ప్రొడ్యూస్ చేయడం అనేది వీళ్ళకున్న మెయిన్ ఫోకస్. ఒక చిన్న గ్యారేజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ప్రతి ఇంట్లో పేరుగా మారిన ఏషియన్ పెయింట్ జర్నీ ఒక డిటర్మినేషన్ అండ్ విజన్స్ కి ఎగ్జాంపుల్. ఇది 4 ఫ్రెండ్స్ ఒక కళ అండ్ వచ్చిన ఏ ప్రాబ్లమ్ అయినా వీళ్ళు ఎలా దాటారు అనేది మనం చూడొచ్చు. డామినేటింగ్ ది మార్కెట్, ఏషియన్ పెయింట్స్ వాళ్ళు కంటిన్యూస్ గా ఇన్నోవేషన్స్ చేయడం అండ్ వాళ్ళ స్ట్రాటజీస్ కూడా మార్కెట్ లో వాళ్ళకున్న డామినెన్స్ కి మెయిన్ రీజన్. వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేసిన ప్రొడక్ట్స్ అండ్ టెక్నాలజీస్ గొప్పగా ఉండడమే కాదు, కస్టమర్స్ ఎక్స్పెక్టేషన్స్ ని మించి ఉండేవి. ట్రాక్టర్ ఎమల్షన్ అనే పేరు ఎప్పుడైనా విన్నారా? ఇది ఏషియన్ పెయింట్స్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసిన ఒక గ్రేట్ ఇన్నోవేషన్. ఇది ఎంతో అఫోర్డబుల్ అండ్ హై క్వాలిటీ పెయింట్. మార్కెట్ లో ఉన్న లగ్జరీ పెయింట్స్ కి ధీటుగా నిలిచిన ఒక గేమ్ చేంజర్ ప్రోడక్ట్. దీని స్మూత్ ఫినిష్ అండ్ లాంగ్ లాస్టింగ్ ఫ్యూచర్స్ వల్ల మార్కెట్ లో వీళ్ళకి ఎంతో పేరు తీసుకొచ్చింది. జనరల్ గా మనకి తెలిసిన కలర్స్ కామన్ గా కొన్ని ఉంటాయి, బట్ మన ఇంటికి కామన్ గా కాదు, కొంచెం యూనిక్ స్టైల్ లో మనకి నచ్చిన కలర్ ని క్రియేట్ చేసుకుని ఆ కలర్ ని మన ఇంటికి వేస్తే ఎలా ఉంటుంది? ఆహూగా చాలా బాగుంది కదా. కస్టమర్ ఎక్స్పీరియన్స్ ని దృష్టిలో పెట్టుకుని ఏషియన్ పెయింట్స్ వాళ్ళు ఇన్నోవేట్ చేసిన ఒక గొప్ప అచీవ్మెంట్ కలర్ బోర్డ్. ఇండియాలోనే ఫస్ట్ కంప్యూటరైజ్డ్ కలర్ మిషన్ సర్వీస్. ఈ సర్వీస్ ద్వారా కస్టమర్స్ తమకి నచ్చిన షేడ్స్ ని చూస్ చేసుకోవచ్చు. ఈ బ్రాండ్ మార్కెటింగ్ లో భాగంగా క్రియేట్ చేసిన క్యారెక్టర్ గట్టు. ఒక అబ్బాయి పెయింట్ బకెట్ పట్టుకుని నిల్చోవడం. 1950 లో లెజెండరీ కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్ గారు క్రియేట్ చేశారు గట్టు అనే క్యారెక్టర్. ఈ బ్రాండ్ తో ప్రజలకు ఎంతో రిలేట్ అయింది. ఏషియన్ పెయింట్ జర్నీ చేసి కొత్త ప్రొడక్ట్స్ ని ఇంట్రడ్యూస్ చేసి వాటి మార్కెటింగ్ చేయడం వాకే కాదు, డిఫరెంట్ ప్లేసెస్ కి ఎక్స్పాండ్ అయ్యేలా చేయడం కూడా. అంటే ఇండియాలో ప్రతి ప్లేసెస్ కి ఇది రీచ్ అయింది. రిమోట్ ఏరియాస్ తో సహా ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా ఇది మ్యానుఫాక్చరింగ్ స్టార్ట్ చేసింది. 19 కంట్రీస్ లో 26 మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ ఎస్టాబ్లిష్ చేసింది. ఏషియన్ పెయింట్స్ యొక్క స్ట్రాటజీస్ అండ్ మూవ్స్ వల్లే వీరు గ్లోబల్ లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ వరకు వెళ్లారు. ఛాలెంజెస్ అండ్ సెట్ బ్యాక్. ఏషియన్ పెయింట్ జర్నీ లో కూడా ఛాలెంజెస్ ఎదురాయి. 1992-2000 లో గ్లోబల్ ఇండస్ట్రీగా ఫేమస్ అయిన కంపెనీస్ ఎక్సో నోబెల్ అండ్ షెర్విన్ విలియమ్స్ వాళ్ళతో చాలా కాంపిటీషన్ ఉండేది. ఈ కంపెనీస్ ఇండియన్ మార్కెట్ లో ఎంటర్ అవడంతో ఏషియన్ పెయింట్స్ ని అవి డామినేట్ చేశాయి. లేట్ 2000 లో వరల్డ్ ఎకనామిక్ క్రైసిస్ అవడంతో ఫైనాన్షియల్ గా బిజినెస్ అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇండియాలో కూడా కస్టమర్స్ ఎక్కువగా కొనుగోలు చేయకపోవడంతో ఏషియన్ పెయింట్స్ వాళ్ళకి కూడా ఎకనామికల్ గా లాస్ ఫేస్ చేయాల్సి వచ్చింది. దాంతో వాళ్ళు కొత్త స్ట్రాటజీస్ ని ఎవాల్యుయేట్ చేసి ఫాలో అవ్వక తప్పలేదు. ఎలాంటి ప్రెజర్స్ కాకుండా ఏషియన్ పెయింట్స్ వాళ్ళు ఇంటర్న్ గా కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. మేనేజ్మెంట్ వైస్ గా కాన్ఫ్లిక్ట్స్ రావడం, లీడర్షిప్ లో డిఫరెన్సెస్ రావడం, స్ట్రాటజీస్ లో తప్పు చేయడం వంటి వాటి వల్ల కొన్నిసార్లు చాలా ఎక్కువ మొత్తంలో నష్టపోయారు. వీటి వల్ల చాలా కాలం నుంచి ఉన్న కంపెనీ పేరు, కల్చర్ అండ్ వాల్యూస్ ని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఇలాంటి ఛాలెంజెస్ మధ్యనే ఒక గొప్ప సక్సెస్ వెలుగులోకి వస్తుంది. ఏషియన్ పెయింట్స్ వాళ్ళు కూడా మళ్ళీ తమ మెయిన్ స్ట్రెంగ్స్ అయిన ఇన్నోవేషన్స్ ని, కస్టమర్ సెంట్రిక్ అండ్ ఎక్స్పెన్షన్స్ ని కట్టుబడి ఉన్నారు. రీసెర్చ్ లో ఇన్వెస్ట్ చేసి డెవలప్మెంట్ స్టార్ట్ చేయడం అండ్ వాళ్ళ డిఫరెంట్ ప్లేసెస్ లో ఆపరేట్ చేయడం వల్ల రీబ్రాండ్ ని మళ్ళీ రీ ఎస్టాబ్లిష్ చేశారు. ఏషియన్ పెయింట్స్ వారి రీబోత్ అనేది ఒక కొత్త చేంజ్ ని తీసుకొచ్చింది. గొప్ప లీడర్షిప్ స్ట్రాటజీస్ అండ్ ఫ్రెష్ ఐడియాస్ ని మార్కెట్ లోకి ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల ఇది ఫ్యూచర్ ఏదైనా సరే దాని ప్లేస్ ని ఎప్పుడు నిలబెట్టుకునేలా చేసింది. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఒక బిజినెస్ కి ఎంతో ప్రాఫిట్ ని ఇస్తుంది. ఏషియన్ పెయింట్స్ వాళ్ళు స్టార్ట్ చేసిన ఆన్లైన్ సర్వీసెస్, మార్కెటింగ్, ఈ కామర్స్ అండ్ కస్టమర్స్ ఎంగేజ్మెంట్స్ కి ఎంతో యూజ్ అయ్యాయి. వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేసిన ఏపీ హోమ్స్ అనే యాప్ ద్వారా కస్టమర్స్ తమకు నచ్చిన కలర్ ని సెలెక్ట్ చేసుకున్న డిజైన్ చేశారు. అంతేకాకుండా స్మార్ట్ కేర్ అనే ఒక ఏఐ డ్రివెన్ మెయింటెనెన్స్ సర్వీస్ ని లాంచ్ చేసి హోమ్ ఓనర్స్ లాంగ్ టర్మ్ లో వాళ్ళ హౌస్ కి ఎలాంటి కేర్ కావాలో సజెస్ట్ చేసేలా డిజైన్ చేశారు. ఈ పీరియడ్ లో మనం ఎంత పెద్ద ప్రొడక్ట్స్ చేసినా అది ఎకో ఫ్రెండ్లీ అయితేనే ఎన్విరాన్మెంట్ కి ఎలాంటి హామ్ లేకుండా ఉంటుందని గ్రహించి వీళ్ళు మనకి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ ని లాంచ్ చేసి గ్రీన్ లైఫ్ ని ప్రమోట్ చేశారు. ఏషియన్ పెయింట్స్ వాళ్ళు ప్రొడక్ట్స్ ని జీరో వేస్ట్ తో ట్రాన్స్ఫర్మ్ చేయడం అనేది ఇంకో పెద్ద
ఇన్స్టాల్. ఈ చేంజ్ అనేది ఇండస్ట్రీని ఒక బెంచ్ మార్క్ ని సెట్ చేసింది. ఏషియన్ పెయింట్స్ వల్ల రీబోత్ అనేది ఒక స్టోరీ మాత్రమే కాదు, సిచ్యువేషన్స్ ఎలాగున్నా వాటికి తగ్గట్టు స్ట్రాటజీస్ ని అండ్ ఇన్నోవేషన్స్ ని యూజ్ చేసి ఎప్పటికీ తమ పొజిషన్ ని స్టేబుల్ గా ఉంచుకునేందుకు ఒక మోటివేషన్. ద లెగసీ ఆఫ్ ఏషియన్ పెయింట్స్. ఏషియన్ పెయింట్ జర్నీ అనేది చిన్న గ్యారేజ్ నుంచి ఇప్పుడు పెయింట్ ఇండస్ట్రీలో గ్లోబల్ లీడర్ గా మారిన వాళ్ళ పేషెన్స్, టాలెంట్ అండ్ స్ట్రాటజీస్ కు ఒక గొప్ప ఎగ్జాంపుల్. హిస్టరీలోని ఈ కంపెనీ చేంజెస్ ని ఫేస్ చేయలేదు, ఇది ఒక చేంజ్ ని తీసుకొచ్చింది. కొన్ని మిలియన్ ఇళ్లలో రంగుల్ని వేయడమే కాదు, ఆ రంగులతో పాటు క్వాలిటీ అండ్ ఇన్నోవేషన్ ని కూడా ప్రతి ఇంటికి తీసుకెళ్లేలా చేసింది. ఈ కంపెనీ ఫౌండర్ స్టార్టింగ్ లో ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎంతో రేట్లు సక్సెస్ వచ్చింది. ఈ రోజు ఏషియన్ పెయింట్స్ వాళ్ళు ఎంతో మందికి ఇన్స్పిరేషన్, వాళ్ళ డిటర్మినేషన్ అనేది ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది. ఇది జస్ట్ స్టోరీ మాత్రమే కాదు, ఇది ఒక హిస్టరీ, ఒక లెగసీ.